ఆర్తులు ఎంతో మంది ఉన్నారు, అందరినీ ఆదుకోవాలని ఉంటుంది, కానీ కొంతరికి మాత్రమే సాధ్యమవుతుంది. సమాజంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అదే ఆలోచన వారిది. ఆలోచన నుంచి పోసుకునేటువంటి సంస్థే ఈ పవన్ కళ్యాణ్ లర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన, ఎంత విశేషమైనటువంటి భావన ఉంటే ఒక పుస్తకం పట్ల ఇంతగా ప్రేమను పెంచుకోవటం, ఒక రచయిత పట్ల ఇంతగా ఆరాధన పెంచుకోవటం, అందులోని విశేషమైనటువంటి నేతాజీ పట్ల ఆ భక్తిపూర్వక భావనని పెంచుకోవటం అనేది ఎవరికి సాధ్యమవుతుందయ్యా అంటే, ఏ దేశంలో పుట్టిన నిఖార్సైన భరతమాత పుత్రుడికి ఇది సాధ్యమవుతుంది, అది పవన్ కళ్యాణ్ గారు. మానవత్వం మూర్తీభవించినటువంటి వ్యక్తిత్వం పవన్ సార్ది. సేవాగుణమే జీవలక్షణంగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుది అయినటువంటి మానవీయ కోణం ఏదైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ సార్. ఎంతగా చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది, ఎందుకంటే వారి ఆలోచనలు అంత బలంగా ఉంటాయి, అంత స్ఫుటంగా ఉంటాయి, అంత స్థిరంగా ఉంటాయి. ఈ సమాజానికి నేను ఏ విధంగా సాయపడాలి, ఏ విధంగా విశేషమైనటువంటి రీతిలో ఉన్నతంగా నిలపాలనేటువంటి ఒక వజ్ర సంకల్పంతో పనిచేసేటువంటి మూర్తిమత్వం ఏదైనా ఉంటే దానికి ఓ పేరు పెడితే అది పీకే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ లర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్. అన్డౌటెడ్లీ 100% ప్రజాస్వామ్యవాది, 100% జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. మన దేశం